ఆనాడు గొలుసు కట్టు చెరువుల నిర్మాణం, నేడు మిషన్ కాకతీయతో పునరుద్ధరణ. ఇటు పచ్చని పొలాలు, అటు అడవుల వృద్ధి. కాకతీయ వైభవ సప్తాహంలో మహారాజా కమల్చంద్ర భంజదేవ్ ప్రశంసలు. వైభవంగా ప్రారంభమైన కాకతీయ సప్తాహ వేడుకలు. కాకతీయ వైభవ సప్తాహం వరంగల్లో బుధవారం ప్రారంభమైంది. ఒక సామ్రాజ్యం ఔన్నత్యం అది సాధించిన విజయాల మీద, అద్భుతమైన నిర్మాణాల మీద ఆధారపడదు. చాలా కాలం తర్వాత కూడా ఆ ప్రాంతపు ప్రజల హృదయాల్లో దాని స్మృతి ముద్రల మీద ఆధారపడి ఉంటుంది. వారిలో కాకతీయ రాజులొకరు. వారిలో ముఖ్యంగా గణపతి దేవుడు 1199 నుంచి 1262 వరకు పాలించిన వారు. రుద్రమదేవి 1262 నుంచి 1289 వరకు. వీరి కీర్తి జ్యోత్స్నలు ఆకాశాన్ని ఇంకా ఆవరించే ఉన్నాయి. కాకతీయులతో నేటి ప్రజలకుండే హృదయ సంబంధాన్ని చెప్పుకోవడం, వారి విజయాలను, ఇవన్నీ ఒకెత్తు. కాకతీయుల నాటి నుంచి ఈనాటి వరకు అవిచ్ఛిన్నంగా సాగి వస్తున్న సాహిత్య సాంప్రదాయం మరొక ఎత్తు. కాకతీయ సీమలో సాహిత్య ఆరంభం తెలుగులు సాహిత్య ఆరంభంలో ఇంచుమించుగా జయం కలిసే ప్రవహిస్తుంది. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిఫలించే విధంగా గత ఫిబ్రవరి 24, 26, 1991 వరంగల్ నగరంలో తొలిసారిగా కాకతీయ ఉత్సవాలు నిర్వహించారు. కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత పోతనగారి క్రమంలో ఎందరో మహాపండితులు, కవులు, పౌరాణికులు ఎన్నో ప్రతికూల శక్తుల ఒత్తిడిలోని పీడలను తట్టుకుంటూ తెలుగు సారస్వతాన్ని రక్షించుకుంటూ ఒక అవిచ్ఛిన్నతను సాధించారు. ఇది మా పూర్వీకులు నడయాడిన నేల. ఎంతటి ప్రజారంజకమైన పరిపాలన అందించారో ఇక్కడ ఉన్న జలాశయాలు, దేవాలయాల నిర్మాణాలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. కాకతీయులపై ఎంతటి ఆదరాభిమానులు ఉన్నాయో వరంగల్ ప్రజలు తనకు పలికిన అపూర్వమైన ఘనమైన స్వాగతమే నిదర్శనం. కాకతీయుల కళా నైపుణ్యాలను ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన పేరిని నృత్యాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ గడ్డపై కాలు మూపగానే తనలో వచ్చిన పులకరింతలు ఎన్నటికీ మర్చిపోలేనివి. ఇవి తన జీవితంలో ఓ మధురమైన తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి అని గద్గద స్వరంతో కాకతీయుల 22వ వారసుడు మహారాజా కమల్చంద్ర భంజదేవ్ పేర్కొన్నారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే నీటి వనరులే కీలకమని భావించి ఆనాడు మా పూర్వీకులు గొలుసుకట్టు చెరువుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మిషన్ కాకతీయ పేరుతో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించి తమ పూర్వీకులను గుర్తు తెచ్చారని కాకతీయుల 22వ వారసుడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ సంస్థాన రాజవంశీకుడు మహారాజ్ కమల్చంద్ర భంజదేవ్ అభిప్రాయపడ్డారు.